అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం ములకలేడు గ్రామం పంట పొలాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరిని ఉమామహేశ్వర నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. రైతులు పంట పొలాలను పరిశీలిస్తూ నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిశీలనలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు వచ్చినట్టే బాగానే పనిచేసాయన, ఇంటికి సబ్సిడీ ఇచ్చా, ఇన్సూరెన్స్ ఇచ్చా, అన్ని ఇచ్చా. ఇది వచ్చినట్టే టేస్ట్ లేకుండా అయిపోయి మాకు రైతుకి దాన్ని ఇబ్బంది అయిపోయింది సార్. మేము ఉండే కూడా ఉల్బాటం లేకుండా బెంగళూరు మాత్రం పోయే పొద్దు వచ్చింది, ఆత్మహత్య చేసుకుని ఉండేది లేదు. ఏది లేదు సార్, ఇన్సూరెన్స్ కూడా ఏది లేదు. ఇది వచ్చినట్టు ఆ ఊరు ఆ మకము ఏది కదా సార్. చిత్తూరు మండలం ములకలేడు గ్రామ రెవెన్యూ రైతుల పొలాల్లో మనం ఉన్నాం. చెనక్కాయ పంట చేతి కొట్టే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి రైతులను పరామర్శించాలి, రైతుల పరిస్థితి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు రైతు కోసం తెలుగుదేశం అనే అనే కార్యక్రమం పెట్టుకొని రైతులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా రైతులకు సంబంధించినది అడిగితే మేము ఒక ఎకరాకి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. 2 రూపాయలు కూడా మాకు తిరిగి వచ్చే పరిస్థితి లేదు, పశువులకు మేత కూడా లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులు చూపిస్తున్నారు. ఇక్కడ చూస్తే దాదాపు 100 చెట్లు పీకినా కూడా ఒక కాయ కూడా ఇక్కడ మనకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము అప్పులు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, బతుకు తెరువు ఎలా బతకాలి అర్థం కానటువంటి పరిస్థితుల్లో బెంగళూరుకి వెళ్ళి మేము కాపురం చేసుకొని ఏదో బతకాలనే ఆలోచనలో ఉన్నాం. లేదంటే ఇక్కడే ఉంటే ఆత్మహత్యల శరణ్యమని చెప్పి రైతులు డైరెక్ట్గా చెప్తున్నారు. అదే తెలుగు, అది ప్రభుత్వం కంపల్సరిగా ఆదుకోవాలని చెప్పి రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం